మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో 2,24,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనీస మౌలిక సదుపాయాలైన ప్రతి డివిజన్లో మంచినీటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం పనులే లక్ష్యంగా భావించి త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం, సూర్ణగంటి అర్జున్ మరియు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. బడంపేట కార్పొరేషన్లో 28వ వార్డు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారితో పాటు స్థానిక కార్పొరేటర్ అర్జున్ గారు, గౌరవ కార్పొరేటర్ సందరుడు అటెండ్ అయినారు. వారందరికీ అన్ని కాలనీలకు సంబంధించిన అధ్యక్షులు, కాలనీ వాసులు అందరూ కూడా, మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా మీడియా సోదరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు, మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందు పోతున్న సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అది వ్యవసాయ రంగం కానివ్వండి, మిగతా ఏ రంగంలో అయినా కూడా ప్రతి రంగంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందంటే ఒక పరిపాలన దక్షత గల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సమస్యలను అధిగమిస్తూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. 24 గంటల పవర్ కావచ్చు, రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేంద్రం ముండి చేయి చూపిస్తూ ఉన్నా కూడా రాష్ట్ర నిధులతోనే ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇంటింటికి నీరు అందించడం, ఈరోజు పట్టణాలలో కూడా మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం 1,200 కోట్లు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి పనితీరు ఈరోజు గౌరవ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకేతైతే ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అట్టడుగు వర్గాలుగా ఉన్న దళిత సోదరులని పైకి తీసుకురావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం చారిత్రాత్మకం. దేశంలో ఎవరు కూడా కనీసం ఆ జోలి కాదు కదా, ఆ పదం కూడా ఉచ్చరించలేని పరిస్థితులలో ఉన్నారు. నిజంగానే ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పథకాన్ని కూడా పరిశీలిస్తున్న సందర్భాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు మన దగ్గర కూడా మొన్న ఈ మధ్య కూడా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నిధులు మంజూరు ఇవ్వడం, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ, నాలా డెవలప్మెంట్ సంబంధించి కానీ చేస్తున్న కార్యక్రమాల్లో మన బడంపేటలో చాలా వరకు సమస్యలు తీరే అవకాశం ఉంది. రోడ్ వైండింగ్ సంబంధించి నిధులు మంజూరు ఇవ్వడం, ఈ ప్రాంతంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ బడంపేట కార్పొరేషన్లో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఇంత బాగా చేసుకుంటున్నందుకు ఇంకా నిధులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే నవోదయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక 84